పత్రికామిత్రులందరికీ, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ఎంపీటీసీ సర్పంచులు, ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులమై నకర్గల్ నియోజకవర్గ ప్రజలందరూ ఒక గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారం అయితే ఒక ఆలోచనతోటి, ప్రధానంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ధర్మారెడ్డి పిలాయపల్లి కాలువతో పాటు పానగర్ ఆటిపాల నుండి కడపరికి వచ్చే లిఫ్ట్ కానీ, సాగునీరుతో పాటు ఏమార్ ప్రాజెక్టు వచ్చే సాగునీరుతో పాటు గ్రామాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, గ్రామాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్య వైద్యం కోసం ఏదైతే వనరులు అవసరం ఉన్నాయో ఈ అవసరాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి ఇంటింటే కూడా ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కారం కావాలంటే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారి సారథ్యంలో జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు జగదీశ్వర గారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ఆదరణ అందించి కష్టసుఖాలు పాల్పంచుకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ, 18 సంవత్సరాల్లో జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టుకుంటే నేటి వరకు కూడా కోమటిరెడ్డి సోదరుల సహకారం కూడా, వారి సహకారంతో కూడా మరి నేను రావడం జరిగింది. ఒకవైపు విడిపోతున్న బాధ ఉన్నా కూడా ప్రాంతంలో ఉన్న సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నీ ఇచ్చిన హామీలు ఏ ఉన్నాయో ప్రజలకు అవి నెరవేర్చాలంటే మరి ఎన్ని సమస్యలను వదులుకొని చేయలేని పరిస్థితిలో కార్యకర్తలు కొంత కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులున్నా, అలా కొంత బాధ ఉన్నా, వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పుకొని నా సహకారం మొదట్లో ఎట్లుందో ఆ రకంగానే మళ్ళీ మనకు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అనేవి ఉండవు. ఒక కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సారథ్యంలోనే ఒక నాయకుడే మనకు, వారి నాయకత్వంలోనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగిన అవమానాలు మీ అందరూ కూడా చూడడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే కూడా టికెట్ రాదని చెప్పి 10 మందిని తయారు చేసి పెట్టి కాన్స్టెన్స్, నాకు సంబంధం లేని వ్యక్తులను బయటికి తీసుకొచ్చి వరుసవాదులను తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల కష్టకాలంలో కూడా కార్యకర్త అండగా ఉండి పనిచేస్తున్నా కూడా. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram.